జగన్ నిర్ణయంతో వైసీపీ నేతలు ఫుల్ హ్యాపీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారు, పార్టీలో అసంతృప్తులు తలెత్తకుండా సంక్షేమ కార్యక్రమాలు గాడి తప్పకుండా చూసేందుకు నూతన విధానాలను వైఎస్ జగన్ అనుసరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకుండానే కాలాన్ని గడిపేశారు. ముఖ్యమైన పోస్టుల్లో కొందరికే చంద్రబాబు అవకాశం ఇచ్చారు, జిల్లా స్థాయి పోస్టులను భర్తీ చేయలేదు. కానీ వైఎస్ జగన్ మాత్రం నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో తాను అనుకున్న వారికి కట్టబెట్టడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. నామినేటెడ్ పోస్టులు భర్తీ అయిపోతున్నాయి. మహిళా కమిషన్ చైర్పర్సన్గా వాసిరెడ్డి పద్మ, అధికార భాషా సంఘం చైర్మన్గా ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్, కాపు కార్పొరేషన్ చైర్మన్గా జక్కంపూడి రాజాను నియమించారు. ఇక తెలంగాణకు చెందిన దేవులపల్లి అమర్ను అంతర్రాష్ట్ర దేశీయ మీడియా వ్యవహారాల ఇన్ఛార్జ్గా నియమించారు. ద్రోణం రాజు శ్రీనివాస్కు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. ఇలా అన్ని సామాజిక వర్గాల వారికి పదవులను ఇస్తుండటంతో పార్టీ నేతల్లోనూ సంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతోపాటుగా గత కొద్ది రోజులుగా ఏపీలో చేరికలు ముమ్మరంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలు కావడంతో అధికార పార్టీలో చేరేందుకు అనేక మంది నేతలు ఉత్సాహం చూపుతున్నారు. ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు వైసీపీలోకి వెళ్లాలని ప్రయత్నించారు. ఈ మేరకు తమ సన్నిహితుల ద్వారా సమాచారాన్ని పంపారు. అయితే వైఎస్ జగన్ మాత్రం వారి చేరికలను సున్నితంగా తిరస్కరించారు. పార్టీ కోసం 9 ఏళ్ల పాటు కష్టపడిన వారు చేరికలతో నష్టపోతారని జగన్ భావిస్తున్నారు. వచ్చేవాళ్లు ఖచ్చితంగా పదవులు ఆశించే వస్తారని, వారికి పదవులు ఇస్తే పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేసిన వారం అవుతామని జగన్ చెప్పినట్లు తెలిసింది. ప్రకాశం జిల్లా కీలక నేతలు పార్టీలో చేరతారని ఓ ముఖ్య నేత జగన్ వద్ద ప్రస్తావన చేసినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఎమ్మెల్యే స్థాయి నేతలకు నో ఎంట్రీ అని జగన్ చెప్పడంతో వైసీపీలో చేరాలనుకున్న నేతలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. జగన్ నిర్ణయానికి వైసీపీ నేతలు ఫిదా అవుతున్నారు. చీరికలకు నో చెప్పడంతో తమకు ఫ్యూచర్ ఉంటుందని కొందరు నేతలు బహిరంగంగానే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.